आरोग्यश्री पथकम दिवंगत मुख्यमंत्री वारी डॉक्टर वैएस राजशेखर रेड्डी गारी आलोचन पुट्टिंदि अध्यक्ष आयन एंतो आ रोज नुंचि अध्यक्ष वरकु अध्यक्ष एंतो संचलनात्मकंगा आरोग्यश्रीनि प्रारंभिस्ते देशव्याप्तंगा कूडा ई पथकान्नि अन्नि राष्ट्रालु अमलु चेस्ता उन्नायि अध्यक्ष मरि अध्यक्ष आरोग्यश्री पथकान्नि गुरिंचि अध्यक्ष गत प्रभुत्वंलो अध्यक्ष गत प्रभुत्वंलो गत मुख्यमंत्री गारु चंद्रबाबु नायडु गारु पूर्तिगा नीरु गार्चारु अध्यक्ष ई पथकान्नि एंदुकंटे अध्यक्ष గత ప్రభుత్వంలో వాళ్ళు పెట్టిన బకాయిల అధ్యక్ష 631 కోట్ల అధ్యక్ష మన ప్రభుత్వంలో పెట్టొచ్చు జగనన్న ప్రభుత్వంలో మనము వాటిని కట్టాం అధ్యక్ష అని సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈహెచ్ఎస్ ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయి అధ్యక్ష ఈహెచ్ఎస్ ప్రొసీజర్స్ అన్ని ప్రొసీజర్స్ కూడా ఆరోగ్యశ్రీలో ఇవన్నీ కూడా ఈహెచ్ఎస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇప్పటి వరకు కూడా వాళ్ళు పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలే మన ప్రభుత్వంలో మనము జగనన్న ప్రభుత్వంలో చెల్లించాం అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష వాళ్ళు చెల్లించింది మనము చెప్పడం జరిగింది అధ్యక్ష 632 కోట్లు మనం చెల్లించాం అధ్యక్ష అలాగే 2019 ముందు అధ్యక్ష కేవలం 919 ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందించే అధ్యక్ష ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా జగనన్న ప్రభుత్వంలో 2222 ఆసుపత్రులకు పెరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇతర రాష్ట్రాల్లో కూడా 203 ఆసుపత్రుల ద్వారా మనం ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అంటున్నారు ఈ బయట సంబంధించినటువంటి ఏర్పాటైన హాస్పిటల్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అంటున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు కూడా అధ్యక్ష 16 తారీఖు 8వ నెల 2022 కరెంట్ అధ్యక్ష ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ కూడా అప్లోడ్ చేసాం అన్ని కూడా క్లియర్ చేశామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అలాగే ఉద్యోగ భృతి 230,000 ఉద్యోగాలు అధ్యక్ష ఇప్పటిదాకా కూడా అధ్యక్ష మనం చూసుకుంటే అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో అధ్యక్ష ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తున్నామంటే అధ్యక్ష అసలు టీడీపీ ప్రభుత్వం మాత్రమే దాదాపు 6000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉంది ఆరోగ్యశ్రీ వాళ్ళు అందించారు అధ్యక్ష మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ఆ ప్రొసీజర్స్ అన్ని 2446 ప్రొసీజర్స్ అమల్లో ఉన్నాయి అధ్యక్ష రానున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా 3000కు పైగా పెంచేందుకు ఆలోచన చేస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ విధంగా అలాగే అధ్యక్ష వీళ్ళు ఏదైతే అడుగుతున్నారు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ గురించి గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆరోగ్యశ్రీ కింద టోటల్ గా అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ నుంచి 335 కోట్లు ఇస్తే అధ్యక్ష మనం దాదాపు 2000 కోట్లను ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు అంటే ఇంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఎక్కడ కూడా ఎటువంటి బిల్స్ కూడా పెండింగ్ లో లేవు అధ్యక్ష ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడము దానికి కావాల్సినటువంటి నెస్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు నెస్సరీ అన్ని కూడా స్టెప్స్ తీసుకొని బకాయిలు ఏమీ కూడా లేకుండా తీసుకుందామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష దీన్ని బట్టే అర్థమవుతుంది అధ్యక్ష గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అన్ని ఇనిషియేటివ్స్ లో మనం ఎంత ముందున్నామో దీన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు పేదల వ్యతిరేక అని కూడా తెలుస్తుంది అధ్యక్ష జగనన్న పేదల పట్ల ఎంత అభిమానం ఉందో కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిన్న సిగ్గుతో పనిచేస్తున్నారో అర్థమవుతుంది అధ్యక్ష.